వెల్కమ్ బ్యాక్. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కూడా బయట వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేయడానికే వచ్చారనేటువంటి మాట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, మేము వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, వారు కూడా ఒప్పుకున్నారనేటువంటి మాట కూడా చెబుతూ ఉన్నారు. దీనిపై చర్చా కార్యక్రమంలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యాసాగర్ గారు, వైసీపీ చిత్తూరు నాయకులు, అలాగే ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు అనలిస్ట్. ఇక ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం ప్రసాద్ గారు. అంటే దాదాపుగా కూడా మాకు అవసరం లేదు, పూర్తి స్థాయిలో ప్రజల్లో మెజారిటీ ఉంది, ఈ నేపథ్యంలో దొంగ ఓట్లు వేయాల్సినటువంటి అవసరం వైసీపీకి అయితే లేదు అనేటువంటి మాట బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి, బస్సుల్ని అడ్డంగా ఆపి దీనికి సంబంధించి దొంగ ఓట్లు వేయటానికే వీళ్ళు వచ్చారనేటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోబోతుంది, ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి తిరుపతి రాజకీయ చరిత్రలో ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఉదయం 6 గంటకంతా చిత్తూరు పార్లమెంట్ నుండి, రాజంపేట పార్లమెంట్ నుండి నేను నమ్మతాను, నమ్మదు సార్, కాణిపాక విఘ్నేశ్వరు మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను, ఇష్టదైవం పైన వందలాది మంది, అసలు తిరుపతి పార్లమెంట్ కు సంబంధం లేని వాళ్ళంతా వందలాది మంది, వేలాది మంది ఉదయం 5 గంటకంత 6 గంటకంత తిరుపతికి వచ్చేసి 7 గంటకంత ఓటర్ల కన్నా ముందు ఈ దొంగ ఓటర్ క్యూ లైన్ లో ఉన్నారు. పోలీసులు అయితే నిజంగా చెప్తున్నాను ఎప్పుడు లేదు, లిటరల్ గా కదర గుడ్డలు వేసుకునేస్తున్నారు ఈ రోజు, అంటే పేరుకే కాకి గుడ్లు కానీ పూర్తిగా కదర గుడ్లు వేసుకుని పోలీసుల సమక్షంలో క్యూ లైన్ లో దొంగ ఓట్లు యథేచ్ఛగా, అసలు పాపం నాకు ప్రశ్నించిన వాళ్ళని కూడా తోసేస్తున్నారు కదా, ప్రశ్నించిన వాళ్ళని కూడా తోసేస్తున్నారు కదా. దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గం అంటే దొంగ ఓట్లు పట్టుకోవాల్సినటువంటి పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసి వైసీపీ నాయకులు లాగా అవతారం ఎత్తితే, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు దొంగ ఓట్లు పట్టుకొని పోయి బస్సులు పట్టుకొని పోయి పోలీసులకు ఇస్తే ఎవరైతే పట్టించారో వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎంత దుర్మార్గం అంటే నేను అడుగుతున్నాను. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రి పెద్దిరెడ్డి గారు ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, నేను ఒకటే చెప్తున్నాను, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి దయభక్తి ఉందని నేను అనుకుంటున్నా. ఆయన చెప్తున్నారు కదా, మేమైతే ఒక్క ఓటు కూడా తీసుకురాలేదు, మాకు అవసరం లేదు, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తుంది అని అంటున్నారు కదా. మీ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపించేట్లయితే వందలాది మంది వేలాది మంది అమాయక ప్రజల్ని తీసుకొచ్చేసారు తప్ప, నిజంగా కొందరు వైసీపీ కార్యకర్తలు అయితే మళ్ళీ మళ్ళీ ఓట్లు వేశారు, కానీ ఇన్నోసెంట్ పబ్లిక్ అసలు ఏమి తెలియని వాళ్ళు, సున్నా వడ్డీకి రుణాలు ఇస్తారు, దానికి సంబంధించి మీటింగ్ ఉందని చెప్పి తిరుపతి తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఓటర్ స్లిప్ ఇచ్చి దొంగ ఓట్లు వేయించమంటే వాళ్ళు భయపడిపోయి కొందరు వెళ్ళిపోయారు, చాలా మంది వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. నేను ఈ సందర్భంగా ఈ చర్చ ద్వారా సూటిగా మంత్రి పెద్దిరెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు, మీకు దైవభక్తి ఉందంటున్నారు కదా, మేము కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం, మీరు ఒక్క ఓటు కూడా తీసుకురాలేదని చెప్పి కాణిపాక విఘ్నేశ్వరు దగ్గరికి వచ్చి ప్రమాణం చేసే శక్తి మీకుందా? నేను చెప్తున్నా ఇదే కాణిపాక విఘ్నేశ్వరు మీద ప్రమాణం చేస్తున్నా, దాదాపుగా వందలాది మంది బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు తీసుకొచ్చి దొంగ ఓట్లు తీసుకొచ్చి వేశారు. నేను ఒకటే చెప్తున్నా, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి Article 326 ప్రకారం ఓటు వేసే హక్కు ఇచ్చింది. నా ప్లేట్ లో అన్నం పెడితే ఎవడైనా గుంజుకుంటే నేను ఎంత బాధపడతా, నా ఓటు నువ్వు గుంజుకున్నావు, నేను వేయాల్సిన ఓటు నువ్వు గుంజుకున్నావు. ఎస్, కొంతమంది బాహాటంగా ప్రసాద్ గారు, కొంతమంది బాహాటంగా కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్, ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి. ఎస్ విల్సన్ గారు, ఎస్ ప్రసాద్ గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ఒక నిమిషం, ఎస్ ఎస్ ఎస్, అంటే బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్ వైఎస్ఆర్ నాయకులు గుర్తుపెట్టుకుని చెప్పాలి. అవును అవును, అంటే ఖండిస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఖండిస్తున్నారు మాకు అవసరం లేదు, ప్రజలు మా వైపే ఉన్నారనేటువంటి మాట కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఎస్ విల్సన్ గారు మీరు చెప్పండి, అంటే ఎస్ మాట్లాడదాం మాట్లాడదాం, ఎస్ మాట్లాడదాం, మీ పక్షం ఉంటే ఎందుకు తీసుకొచ్చారు దొంగ ఓట్లు? ఎస్ 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 విల్సన్ గారు, సార్ విల్సన్ గారు బాహాటంగా రికార్డెడ్ గా దొరికారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది దొరికారు, మీడియా సాక్షిగా దొరికారు, బస్సులు వస్తా దొరికారు, కార్లు వస్తా దొరికారు, మమ్మల్ని తీసుకొచ్చారు, మా చేత దొంగ ఓట్లు వేసుకున్నారు, అన్నం కూడా పెట్టేదన్నారు, ఇంతకంటే సాక్షి జరిగింది కాదు సార్, ఒక పక్క మీడియా కెమెరాలు పెట్టంగానే పారిపోయారు, ఏంటిది దుర్మార్గం, అసలు ఈ చేతకంతనం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెజార్టీ కోసం పెద్దిరెడ్డి గారికి ఆంక్షలు విధించినట్టుంది,
పెద్దిరెడ్డి గారు ఆయన శక్తి మేరకు మరి దొంగ ఓటర్లు తరలిచ్చి నాకే సంబంధం లేదు అన్నారు. కదా కృష్ణ రెడ్డి గారు మాకేం అవసరం అని చెప్పని ఇక్కడ మీడియాలో మాట్లాడుతున్నారు. నిజంగా ఏం అవసరం? ఒకవేళ మెజార్టీ తగ్గితే మీరు మెజార్టీ తగ్గినందుకు కారణాలు ఎత్తుకోండి, లేదా ఓడిపోతే ఎందుకు ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకోండి. అంతేగాని భారతదేశం ఇంత బాహాటంగా దొంగ ఓటర్లు తరలిచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా? నాకైతే నేను ఒక 25 ఏళ్లుగా ఒక జర్నలిస్ట్ గాను ఒక పొలిటీషియన్ గాను ఒక సోషల్ యాక్టివిస్ట్ గాను గమనించాను. కానీ ఎక్కడన్నా సరే ఒక గ్రామంలో రిగ్గింగ్ చేసుకుంటా ఉంటారు. ఇంత బాహాటంగా ఇంత బస్సులు కార్లు వేసుకు తీసుకొస్తారండి, ఎందుకు ఇంత దుర్మార్గం ఒడిగట్టాల్సిన పరిస్థితులు వచ్చిపోతే అవసరం ఏంటండి? అంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి లెక్కే లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరెట్టపోయినా సరే పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వీటన్నిటిని చూసిన తర్వాత కూడా దొంగ ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇంత ప్రపంచంలో మేము మెజారిటీ కోసం చూస్తున్నాం తప్ప దొంగ ఓట్లు వేయించుకునేటువంటి హీనమైనటువంటి సిచ్యువేషన్లో మా పార్టీ లేదు, మా పార్టీ నేతలు కూడా లేరని చెప్తున్నారు. చెప్తున్నారు కదండి, 5 లక్షలు టార్గెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 5 లక్షల టార్గెట్ ఎట్ రీచ్ అవుతారు? ఇల్లు ఎట్ రీచ్ అవుతారంటే వాళ్ళకి ఓటర్ ఐడిని నకిలీ ఐడిని క్రియేట్ చేశారు, వాలంటీర్ని దొంగ వాలంటీర్లుగా చేశారు, వాళ్ళ చేత ఇష్టారాజ్యంగా వ్యవహారం చేశారు. మరి వాళ్ళకి 5,000-10,000 డబ్బులు ఇచ్చి వాలంటీర్లకి మీరు 80% ఓట్లు తప్పకుండా చూడమని చెప్పారు. అయినా పోలింగ్ బూత్ల దగ్గర ఏజెంట్లైనా ఉంటారు కదా, ఏజెంట్లైనా గుర్తుపడతారు ఖచ్చితంగా. 1 ఆర్ అంటే మిస్ అవ్వచ్చేమో కానీ 100ల సంఖ్యలో ఆ దొంగ ఓట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితి, ఓటర్లు బాహాటంగా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి, అంటే వాళ్ళని కొనేశారా, ప్రలోభాలకు గురి చేశారా, భయపెట్టారా, లేకపోతే ఏం జరుగుతుంది అనుకో నిల్సన్ గారు? సామదాన దండోపాయాలు, బెదిరించారు, డబ్బులు ఇచ్చారు, పెట్టారు, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని పోలీసులు ఏజెంట్లను తీసుకెళ్లి స్టేషన్ లో పడేశారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ఒక వల్లకాడుగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరాతత్వానికి, పైశాచికత్వానికి, మరి ఆయన బందిపోటు తత్వానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం పాతరేశారు అనేది ఎగ్జాంపుల్ చెప్పంటే ఆ ఎగ్జాంపుల్ తిరుపతి ఎన్నికలే. దేవదేవుడు సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా ఇంత మందిని తీసుకొస్తే ఆ దేవుడి ఆగ్రహానికి వీళ్ళు గురిగారా? అసలు వీళ్ళు దైవభక్తుందా? అవసరం ఏంటండి? ఇందుకు ఇంత దారుణంగా ఒడిగట్టాల్సిన పరిస్థితులు వచ్చేది. పోలీసు వాళ్ళ కాకి బట్టలు వదిలేసి వైసీపీ కండువాలు వేసుకుని తిరుగుతా ఉన్నారు. ఇంత బాహాటంగా, ఇంత నిర్లజ్జంగా ఎక్కడన్నా జరిగిందండి? అందుకే నేనేమంటానంటే అసలు ఎన్నికలను కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, అంటే ఆ దిశగా అందరూ కూడా చెప్తున్నటువంటి మాటే రైట్. గా దీనికి సంబంధించి మనతో మాట్లాడాలనుకున్నారు చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు విద్యాసాగర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తూ ఉన్నాము దొంగ ఓట్ల కలకలం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి అధికార పార్టీ అడ్డంగా బుక్ అయిందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి, దొంగ ఓట్లు వేయించుకోవాల్సినటువంటి అవసరం వైసీపీకి లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు, కీలకమైనటువంటి నేతలు బాహాటంగా ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇది ఎలా ఉందంట, నాట్యం చేయలేని అమ్మ మధ్యలో మీద పడి ఏడ్చింది అలా ఉంది వీళ్ళ చేస్తా ఉండే ప్రాధాంతం. అంటే ప్రసాద్ అన్న మాట్లాడిన దానికి నేను అడగాలనుకున్నా, నంద్యాల ఇలా ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు ఇలాగ చేశారా అని అడుగు. నంద్యాల ఎన్నికలు ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే, నంద్యాలలో ఆ రోజు మీరు చేసింది ఇదేనా అని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు తిరుపతిని అనవసరంగా రాద్దాం. అప్పుడు అప్పుడు మాట్లాడలేదు విజయసాగర్ గారు, వైసీపీ నాయకులు ఎవరు కూడా ఇంత దొంగ ఓట్లు పోలవుతున్నాయని కానీ లేకపోతే ఈ స్థాయిలో టీడీపీ అరాచకం చేస్తుందని కానీ ఒక వైసీపీ నేత కూడా బయటకు వచ్చి బాహాటంగా సీసీకి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం కానివ్వండి, లేకపోతే బాహాటంగా ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు కదా? చెప్పండి. మొదటి నుంచి తిరుపతి ఎన్నికల నుంచి సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయారు, కార్పొరేషన్స్ ఓడిపోయారు, మున్సిపాలిటీ ఓడిపోయారు, ఎంపీటీసీ జెపీటీసీ బాయ్కాట్ చేశారు, ఇంకా ఫైనల్ గా మిగిలింది తిరుపతి ఒకటే. కాబట్టి తిరుపతికి ఎప్పుడైతే ఎన్నికలు మొదలైందో అప్పటి నుంచి
స్థానిక సంస్థల ఎన్నికలకి ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్స్ కి తేడా ఉండదంటారా? ఎక్కడైనా రిజల్ట్స్ లో ఉండేటువంటి పరిస్థితులు ఉండవంటారా శాసనసభ ఎన్నికలకి దీనికి? వీళ్ళు చేసిన రాజాంగం ఎలా ఉందంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలనే రకంగా మీడియాలోకి రావటం, రాళ్ళు తీసుకొని రాళ్ళేశారనే ఒక కంప్లైంట్ చేయటం, ఎంత సిల్లీ అధికారం చేస్తున్నారంటే అసలు పవిత్రమైన దేవస్థానం తిరుపతి, ప్రజలు అక్కడ దేవుళ్ళు దేవుణ్ణి దర్శించడానికి వచ్చిన ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఎవరు తీసుకొచ్చారని మీరు భావిస్తున్నారు విద్యాసాగర్ గారు? అంటే ఎవరు తీసుకురాంది, వాళ్ళు ఏ విధంగా వచ్చి వాళ్ళు ఓట్లేయడానికి వచ్చి ఉంటారు, వాళ్ళు ఎవరు మొబిలైజ్ చేస్తుంటారు? ఎట్లా ఎలా ఓట్లేయడానికి కుదురుతుందండి? ఓటర్ లిస్ట్ ఉంటది, ఇండస్ట్రీ ఉంటున్నారు, వీళ్ళకి మేము చెప్పించాలని నాకు అర్థం కావడం లేదు. ఓటర్ లిస్ట్ ఉంటది, ఓటర్ ఐడి ఉంటది, పోలింగ్ బూత్ లో ఆఫీసర్స్ ఉంటారు, నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏం చేస్తున్నారు? దొంగ ఎస్ ప్రసాద్ గారు ఒక నిమిషం, అంటే దొంగ ఓట్లు వేయడానికి వచ్చింది అంటే ఏ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు? అంటే వైసీపీ కాదని మీరు బాహాటంగా చెప్తూ ఉన్నారు, మాకు అవసరం లేదు, ప్రజల్లో మాకు ఉన్నటువంటి ఆదరణే సాక్ష్యం దీనికి సంబంధించి చెప్తున్నారు. అంటే ఎవరు తీసుకొచ్చి వచ్చుంటారు? అంటే టీడీపీ తీసుకొచ్చినట్లా, జనసేన బీజేపీ కూటమి తీసుకొచ్చినట్లా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు వేయిస్తున్నారనా? దొంగ ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నది, వినియోగించుకోబోయే వాళ్ళని పట్టుకున్నది వాస్తవం. ఎవరి తరఫున వచ్చారని మీరు భావిస్తున్నారు? మేము కాదని చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా ఎలాగైనా మా పట్టు సాధించాలనేసి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పన్నిన పుట్టరే తప్ప తీసుకొచ్చినప్పుడు వాళ్ళే ఎలా పట్టిస్తారు? ఓటు హక్కును వినియోగించుకొని అంటే తీసుకొచ్చినప్పుడు వాళ్ళే ఎందుకు పట్టిస్తారు? వాళ్ళే ఓటు హక్కుని వాళ్ళ చేత ఓటు వేయించి మెజారిటీ సంపాదించవచ్చు కదా, వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఎందుకు పట్టిస్తారు? సార్ రాయి రాయి డ్రామా చూసారు చూడండి, అలాగే ఇది కాళహస్తిలో ఒక చిన్న రాయి ఎత్తుకొని పోలీసు పుచ్చుకున్నారు కదా అట్ట డ్రామా. అయితే మీ బాబా చచ్చిపోతే ఎవరు ఇప్పుడు తిప్పు లేదు మరి మీరు మాట్లాడతారు? టాపిక్ డివైడ్ చేయద్దు, టాపిక్ డివైడ్ చేయద్దు దయచేసి. ఎస్ ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎస్ 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 ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మనం మాట్లాడి వాళ్ళ అందరినీ కూడా, మీరు మాట్లాడినప్పుడు వారు మాట్లాడలేదు, దయచేసి ప్లీజ్. ఎస్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలే శ్రీరాను రక్ష. ఎస్ మాట్లాడదాం, ఒకసారి మాట్లాడదాం దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒకటి అరా దొంగ ఓట్లు లేకపోతే పోలింగ్ బూతుల దగ్గర రిగ్గింగులు జరిగినటువంటి సందర్భాలు చూసాం, కానీ బస్సుల్లో లేకపోతే ఇతరత్ర వాహనాల్లో లేకపోతే వేరే ఊర్ల నుంచి బయట జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కును భారీ స్థాయిలో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి, ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? యా ఇప్పుడు పెద్దలందరికి నమస్కారం అండి. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పార్టీల పరంగా చెప్పారు, కానీ అక్కడ చూస్తే కనుక మనకు కొంత మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి ఓట్లు ఓటింగ్ లో పాల్గొనడానికి ఓట్లు వేయడానికి వచ్చినట్టుగా మనకు విజువల్స్ లో కనపడేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అది మాత్రం వాస్తవం. అయితే వాళ్ళు దొంగ ఓటర్లా, నిజమైనటువంటి ఓటర్లా, బూతుల వాళ్ళకి ఓటు ఉందా లేదా, ఏ పార్టీ వాళ్ళు తరలించారనేది మనం చెప్పడానికి ఆస్కారం లేదు. మీరు అన్నట్టుగా మనం చూసినట్టుగా తరలించినటువంటి వాళ్ళు కాకుండా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మా పార్టీ వారికి క్లెయిమ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, అది జరిగింది మనకు కనపడతా ఉంది. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ స్థాయిలో ఉదయం నుంచి చూస్తున్నటువంటి విధంగా బస్సులో వచ్చింది మనకు కనిపించింది. ఒక్కొక్క సందర్భంలో కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది, లేదని చెప్పడానికి లేదు. అయితే వాళ్ళు వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళే, ఆ పోలింగ్ బూత్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సమస్యల్లో ఏజెంట్లు గుర్తుపట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసి వాళ్ళని పోలింగ్ బూతుల్లో నుంచి బయటకు పంపించినటువంటి విధంగా ఇక్కడ కనిపించట్లేదు. కనిపించిందల్లా ఇతర పార్టీల వాళ్ళు బస్సుల దగ్గర పోలింగ్ బూతుల్లో లైన్లలో ఉన్నప్పుడు, క్యూ లైన్ లో ఉన్నప్పుడు కొన్ని విజువల్స్ లో వాళ్ళని వీడియో తీయడం, వాళ్ళ ఐడికి సంబంధించినటువంటి వాళ్ళ పేరు, వాళ్ళ భర్త పేరు, తండ్రి పేరు అడిగినటువంటి కొన్ని కొన్ని విజువల్స్ లో అక్కడ కనిపించింది. అయితే వేలల్లో లక్షల్లో దొంగ ఓట్లు వచ్చారు, వేసారు, ఒక్కోటి వేసినా దొంగోటి దొంగోటి కింద లెక్క పెట్టాలి, దాన్ని మనం ప్రోత్సహించడానికి లేదు. అయితే ఆ స్థాయిలో పోలింగ్ శాతం చూస్తే కనుక మనకి ఇక్కడ కనిపించట్లేదు. మరి ఆ
ఉన్నటువంటి 1000 ఓట్లకు సంబంధించి ఒక బూత్ లో గానీ 800 ఓట్లకు సంబంధించి ఒక పోలింగ్ బూత్ లో ఉంటే దాదాపుగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరిద్దరు మిస్ అయినా మిగతా పార్టీల వారైనా సరే మీ పేరో నా పేరో మన ఐడిని పట్టి వాళ్ళు గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత స్థాయిలో వందలాది వేలాది మంది వచ్చి ఒక బూత్ లో ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా 6 గంటలకు 7 గంటలకు వచ్చి వందలాది మంది నిలబడ్డారు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా అక్కడ పరిస్థితి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. అయితే వీళ్ళకి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, పార్లమెంటరీకి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది అబ్జర్వర్స్ ఉంటారు, ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, లేదంటే స్థానికంగా సరే ఇప్పుడు పెద్దలు చెప్తున్నట్టుగా పోలీసులు కండువాలు కప్పుకున్నారు, వైసీపీ కండువాలు కప్పుకున్నారని చెప్తున్నప్పటికీ కూడా విజువల్స్ అనేది మాత్రం మన కళ్ళు కప్పడానికి ఆస్కారం లేదు. వాటి ద్వారా ఎన్నికల కమిషన్ కు ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చు. అది కనుక రుజువైతే, అదే కనుక వాస్తవం అయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఆరోపణలు వచ్చాయో వాటిపైన దర్యాప్తు జరిపి రీపోలింగ్. ఏదో ఏదో మీటింగ్ ఉందని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా మా చేతిలో ఓటర్ స్లిప్ ఓటర్ స్లిప్ మా చేతిలో పెట్టి ఓటు వేయమన్నారు అనేటువంటి విజువల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.